ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సౌర్య కన్సల్టెన్సీ పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు సౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. ఎయిర్సెల్ పాకెట్ ఇంటర్నెట్. ఎంజాయ్ అన్లిమిటెడ్ బ్రౌజింగ్ ఆన్ ది గో. సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్, బిసెట్స్ మహంకాళి టెంపుల్ జనరల్ బజార్ సికింద్రాబాద్, మిర్రర్స్ స్పా అండ్ సెలూన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్, కళానికేతన్ ఆషాఢం సేల్ అప్ టు 50% డిస్కౌంట్. జయప్రదం 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 మీరా కైవేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోరికే జయప్రదము. జయప్రదం 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 జయప్రదంకు స్వాగతం సుస్వాగతం. జయప్రదం ఈరోజు మనం కలుసుకోబోయే గెస్ట్ తన అభిరుచితో నిర్మాణ దక్షతతో ఎన్నో అద్భుతాలు సృష్టించినటువంటి ది వన్ అండ్ ఓన్లీ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఈ రామానాయుడు. మీరా కైవేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం జయప్రదం. నాగేశ్వర గారికి నేను డూప్ చేశాను. నాగేశ్వర గారు ఎంత యాక్టివ్గా ఉన్నావు, ఎందుకు రావు, మద్రాసు రావచ్చు కదా నువ్వు అన్నాడు. నేను 1962 మద్రాసు వచ్చాను జూన్లో. మన ఆంధ్ర క్లబ్ అంటుండేవాళ్ళు, అయితే మనం ఒక డబ్బింగ్ తీస్తే బాగుంటుందా అని. ఆ క్లబ్ సెక్రటరీ రామనాయుడు గారు అని, ఎందుకంటే డబ్బింగ్ ఎందుకు, మీ ఊరు పక్కన వాళ్ళే స్ట్రైట్ పిక్చర్ తీస్తామన్నారు, అందులో పార్ట్నర్గా చేరు నువ్వు అని అన్నాడు. నేను ఎప్పుడైతే పార్ట్నర్గా చేరాను అప్పుడు మా తోడల్లుడు అతను పార్ట్నర్గా చేరాడు. సో బాగా స్ట్రాంగ్ కంపెనీ అయిపోయింది. నా కెరియర్కి రాముడు భీముడు ఇస్ ది సీల్. స్టార్టెడ్ సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు ప్రొడ్యూసర్ అని రాముడు భీముడు స్టార్ట్ చేశాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ సక్సెస్. ప్రేమనగర్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ నాగేశ్వరరావు గారు, ఆ సబ్జెక్ట్ అది ఇప్పించింది నాగేశ్వరరావు గారు, అన్నపురం గారు. ఇది ఫెయిల్ అయితే కేళంబాకం పోయి వ్యవసాయం చేసుకుంటాను. సో యూ డోంట్ బిలీవ్, ఆ మొదలెట్టిన దగ్గర నుంచి ఇక అదే ఇది అన్నమాట. డైనమిక్ ద హ్యాండ్సమ్ రానా. తెలిసి ఆయన ఆఫీస్కి 9 o'clock వెళ్ళి ఉంటారండి, లంచ్ 1 గంటకు వచ్చి ఉంటారు. అంటే నేను ఏదో ట్రై చేస్తాను అలా దగ్గరికన్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన ఉండండి, ఇళ్లే ఒక ఫిల్మ్ స్కూల్ లాగా ఉండేదండి. కృష్ణ గారు అప్పుడు బాగా సూపర్ స్టార్, బాగా బిజీగా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే కొత్త వాళ్ళతో దిద్దామా, చిన్నవాళ్ళతో ఓకే నాయుడు, ఎవరితో దిద్దామని ఉంది. వెంకటేష్ని అడుగుదాం, ఐఎమ్ రెడీ డాడీ అన్నాడు. శేఖర్ గారికి నాకు అసలు దాని ముందు సరిగ్గా పరిచయం కూడా లేదండి. ఆయన అక్కడ చాలా దూరంగా ఉంటారు, చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు. ఆయన వచ్చి నాకు కథ చెప్పడం వెరీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ అండి. నా బ్యానర్లో ఎంతో మంది హీరోల్ని హీరోయిన్ని ఇంట్రొడ్యూస్ చేసి డైరెక్టర్ని చేశాను, అది ఒకటే నాకు కొరతగా ఉంది. యాక్టర్గా వచ్చేటప్పుడు కూడా ఎవరు చేయని కథలే మనం చేయాలి. దట్స్ వెన్ ఐ థింక్ ఐ విల్ ఫైండ్ మై రికగ్నిషన్ యాజ్ అన్ యాక్టర్. ఎన్టీఆర్ గారితో వర్క్ చేసినప్పుడు ఎట్లా ఏముంది, మార్నింగ్ పోయేది గుడ్ మార్నింగ్ బ్రదర్ అనేవాళ్ళు, షూటింగ్కి వచ్చేవాళ్ళు రెడీ రెడీ అని అనేవాడు. రెడీ ఓకే బ్రదర్ రెడీ. జయప్రదం సో 47 years ఇంత స్ట్రెస్ఫుల్ స్ట్రెయిన్ఫుల్ కెరియర్లో వీ హ్యావ్ గాట్ సో మెనీ వాల్యూమ్స్ ఆఫ్ డైమెన్షన్స్. ఈవెన్ యాజ్ ఏ ఆర్టిస్ట్
అది కూడా ఉంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్, స్టూడియోస్. సో ఇన్ని ఉన్న తర్వాత హౌ మచ్ టైం, ఎంత టైం మీరు ఫ్యామిలీకని కేటాయించారు? మార్నింగ్ లేవటం, వాకింగ్ పోవటం, రావటం, టిఫిన్ అంటాం, 9 గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్, ఆఫీస్, మళ్ళీ 1 ఇల్లు, 1-3 హౌస్, తర్వాత 3-7 స్టూడియో, 8 హౌస్, 8 అది ఎక్కడన్నా పార్టీలు కానీ జనరల్గా యూనో మద్రాసులో ఉన్నప్పుడు మనం ఎక్కడ పోయేవాళ్ళం కదా, చందమా బిల్డింగ్స్లో పోయేవాడిని, వచ్చేవాళ్ళం, ప్రొజెక్షన్స్ ఏదన్నా ఉంటే పోయేవాళ్ళం తప్పితే. సో దట్ వే ఐ యూస్ టు కీప్ అప్ ది టైమింగ్స్. ఇంటికి మాత్రం ఎక్కడికే పార్టీ పోయినా 10 కల్లా సిన్సియర్ స్టూడెంట్ లాగా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. సో అదే చెప్తే నాగిరెడ్డి గారు చెప్పారు, హౌస్ ఈజ్ ది టెంపుల్. అనే మరి మీకు ఎట్లా అనిపిస్తుంది, హౌ మచ్ టైమ్ యూ కెన్ అలాట్? అంటే వన్ థింగ్ అండి, అంటే ఒకటి మేము అందరం కలిసి ఉంటాం కాబట్టి సో మెజారిటీ ఆఫ్ దట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అండి. అంటే ఒకే ఇంట్లో ఉంటాం, కలిసి భోజనం చేస్తాం, ఇలాంటివి ఉంటాయి. యాక్చువల్లీ మీరు ఇది అడుగుతున్నప్పుడు నాకు సడన్ గా చిన్న ఇది గుర్తొచ్చింది అండి. అంటే తాతగారిని నెమ్మదిగా నిద్ర పెట్టేసి 10 అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. మొన్న ఏమైందంటే అండి, నేను బయటకు వెళ్తున్నాను అండి, తాత లేచే ఉన్నారు. అంటే మామూలుగా 10:30 కల్లా పడుకుంటారు, ఎందుకు ఆ రోజు లేస్తున్నారు అండి తెలియదు. అండ్ ఆయన రూమ్ లో టీవీ చూస్తారు, బయట హాల్లో చూస్తున్నారు. సో వెళ్ళాలంటే నాకు అదే రూట్ బయట. సో నేను ఏదో వెనకాల నుంచి స్లైగా వెళ్ళిపోతున్నానండి. వెళ్ళిపోతున్నప్పుడు ఆ ముందు కారు నాన్న కూడా అదే రూట్ నుంచి వెళ్తున్నారండి అక్కడ. సో అంటే సో నాకు లైఫ్ డిన్ చేంజ్ అట్ 26, ఫర్మేట్ 50 ఆల్సో ఇట్ హాస్ చేంజ్. పిల్లలంతా 10 సురేష్ బాబు గాని వెంకటేష్ గాని 10th కల్లా ఇంటికి వచ్చింది. పిల్లలు వచ్చారా, పండుకున్నారా, ఫోన్ చేశారా లేదని. మావిడ ఏమండి వాళ్ళు చిన్నపిల్లలు ఏంటి, 50 పైన వచ్చింది వాళ్ళు, ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలి వాళ్ళకి తెలుసు. ఇంకా మీరు అప్పుడు మాదిరి పిల్లలు వచ్చారా, పండుకున్నారా లేదా అని ఈ ఆట లేదే లేదే. సరే వాళ్ళు అయిపోయింది, పెద్ద మనవడు వచ్చాడా, చిన్న మనవడు వాడు పక్కన 10 తాత అలవాటు తిరిగేదంతా గబగబ తిరుగుతాడు, వచ్చేసి గమ్మును పండుకుంటాడు. ఈ మనవడు ఇక్కడ రానా వచ్చాడా, ఇంకా రాలేదండి. సరే 10 రాలేదు. సరే ఊరుకోవచ్చు కదా, పొద్దు రాత్రి 2 వచ్చాడేంటి. సరే ఉదయం నేను స్టూడియో పోయేటప్పుడు దాకా లేవడు. నేను మా ఏంట్లో ఎందుకు మామయ్య బాధపడతావు, టోటల్గా వాడు నువ్వు 8 పండుకుంటున్నావు, 8 పండుకుంటాడు. రాత్రి వచ్చినా పొద్దు లేటుగా లేస్తాడు, రాత్రి లేటుగా పండుకుంటాడు. సో టైం సరిపోతుంది, నువ్వేం వరీ కాదు. అక్కడ బాంబేకి వెళ్ళిన తర్వాత చాలా మందికి నేను తెలుగు వాడిని తెలియలేదండి. ఎలాగా కాపాడాలి, ఏంటి బిపాష భాష పక్కన ఉంది. నాకు తెలిసి ఏ ఇద్దరు ఒకలాగా ఉండరండి. ఒకటే, రైలు పట్టాల మీదనే పోతుంటే సంతోషిస్తాం, పట్టాలు తప్పితే కొంచెం బాధపడతాం అంట. ఎవరు శేఖర్ గారు ఎప్పుడు అనలేదండి, కానీ ఆ యూనిట్ లో ఉన్న చాలా మంది అనేవారండి. జయప్రదం కాంటెస్ట్. ఇప్పటి వరకు రామానాయుడు గారు ఎన్ని సినిమాలు నిర్మించారు? JAY స్పేస్ 5 మీ ఆన్సర్ టైప్ చేసి 5499616 కి SMS చేయండి. జయప్రద, రామానాయుడు మరియు రానా ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. రానా, ఇంత ఫేమ్ ఉన్న ఫ్యామిలీ, రామానాయుడు గారి నుంచి సురేష్ బాబు వరకు, అగైన్ టు జూనియర్ రామానాయుడు, దట్స్ యూ, ఫ్యూచర్ ఎలా డిజైన్ చేస్తున్నారు? ఐ డోంట్ థింక్ ఫ్యూచర్ అన్నది డిజైన్ చేయడం కదండి, ఇట్స్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్. ఒక కథ తర్వాత ఇంకొక కథ చెప్పాలండి. అండ్ అది చెప్పేది ఒక ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్ get the right number of films. And nenu what I am also trying to do and ippudu hindi lo cinema chesanu, and I want to do more films in different languages. Endukante oka actor ga there's a financial regional boundary and here, so I think as there's somewhere hindi chesi tamil chesi there's more openings, so I just wanted to do lots and lots and lots more films, and that's all it is. How it will come I just don't know. And the first cinema cheyagane it is a great achievement. One can the artist అలా లీడ్ రావడం అనేది చాలా తగ్గు మందికి, ప్లస్ బాయ్స్కి ఇంత ఈజీగా బాలీవుడ్ యాక్సెప్ట్ చేయరు.
యాక్సెప్టెన్స్ ఇస్ అంటే హీరోయిన్స్ ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం అనేది ఉంది ఒక ట్రెడిషన్, కానీ బాయ్స్ ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా చాలా రేర్ ఐ కెన్ సే. సో ఎలా ఫీల్ చేస్తున్నారు అంటే చాలా మంది ఫీల్ ద లాంగ్వేజ్ కంఫర్టబిలిటీ అంటే నేను పెరిగింది హైదరాబాద్ లో, సో ఐ స్పీక్ హిందీ ప్రాపర్లీ. హైదరాబాద్ స్కూల్ నుంచి హిందీ ఉండిందండి మాకు, అండ్ అక్కడ బాంబేకి వెళ్ళిన తర్వాత చాలా మందికి నేను తెలుగు వాడిని తెలియలేదండి. నేను పంజాబీ అనుకునేవారు, అంటే రానా రానా అంటే ఉంటే అదేదో సింగో అలాంటి పేరేదో అనుకున్నాను. చాలా మంది పంజాబీలో మాట్లాడడం మొదలు పెట్టారండి సెట్లో. ఇది నాకు అర్థం అయ్యేది, హిందీ నాకు వచ్చి ఏ భాషలో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. సో దట్ వే ఐ థింక్ సమ్వేర్ ఐ హావ్ వన్ న్యూట్రల్ ఫేస్ దట్ విల్ క్యారీ ఫార్వర్డ్ అండి. సో ఫీచర్స్ నాట్ ఫీచర్స్. సో దట్ టు అభిషేక్ తో ఫస్ట్ టైం కాంబినేషన్ అండ్ the personality, everything matches. Even he is also very tall. Personality. And what is your height? I'm about 6'2.5". Sare oka oka kiruku prashna pakkana tatagaru unnaru gaani films start ayyayi college indi ammayilu ekkuva handsome handsome antunnaru elaga kaapadali enti bipasha bhasha pakkana undi. అంటే నా పక్కన బిపాష భాష ఉంటే తన పక్కన జాన్ అబ్రహం అనుకోండి. సో ఆ టెన్షన్ పెద్ద లేదు. ఓకే, ఎలాంటి క్యారెక్టర్స్ రానాకి మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారు? రానా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకునేది? నేను ఇలాంటి కథలు చేస్తాను లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటే లీడర్ లాంటి సినిమా అయితే నాకు వచ్చేది కాదండి. ఎందుకంటే మనకున్న ఈ పరిశ్రమలో ఒకలాంటి కథలు చేస్తూ ఉంటాం. దిస్ వన్ ఫార్మాట్ అంటే ఇప్పుడు ఒక హీరో లాంచ్ అవుతున్నాడు, ఒక అది ఇలాంటి కథ ఉండాలి అన్న ఒక రూల్ని ఆ నామ్స్ని బ్రేక్ చేసుకుని వచ్చానండి. ఎక్కడో తెలుసో తెలియకో బ్రేక్ చేసుకుని వచ్చాను. అండ్ డెఫినెట్లీ నాకు తెలిసి ఏ ఇద్దరు ఒకలాగా ఉండరండి. సో నాకు తెలిసి నాకు నేను చెప్పాల్సిన కథలు కొన్ని ఉంటాయండి. ఐ థింక్ దోస్ ఆర్ క్యారెక్టర్స్ దట్ ఐఎమ్ సపోజ్ టు డూ. నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు, మా అమ్మ మా నాన్న. వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక, జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక, మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక, నేను సీఎం అవ్వాలని. ఇంతమంది హీరోయిన్స్ ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, రానా మీ పక్కన ఉన్నాడు, ఈయన గురించి మీరు ఏమనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఎలాంటి చేయాలని క్యారెక్టర్స్? హీ మస్ట్ డూ ఆల్ టైప్ ఆఫ్ రోల్స్ బికాజ్ ఎందుకంటే అప్పటికే ఇప్పటికి కూడా చాలా తేడా ఉంది. ఈ రోజులు ఉంటే వాళ్ళు బికాజ్ యు నో అబౌట్ ద డైరెక్షన్ సైడ్ తెలుసు బాగా, అండ్ టెక్నికల్గా ఆ రోజుల్లో ఎప్పుడు మేము ఎంతగా టెక్నికల్గా నేర్చుకునేదో అట్లా. నాకు ఒకటే భగవంతుడు గిఫ్ట్ ఏంటంటే స్టోరీ ఎవరైనా చెబితే ఫస్ట్ ఇయరింగ్లోనే ఎస్ఆర్ను అని చెప్పారు, మీ అందరికీ తెలిసింది. అలాంటిది వీళ్ళకి స్టోరీలో నంబర్ ఆఫ్ పిక్చర్స్ చూడటం కానీ మామూలుగా డైరెక్షన్ సైడు యాక్టింగ్ సైడ్ కూడా ఇంగ్లీష్ పిక్చర్స్ అవి వచ్చేస్తుంది. దే గట్ ఎక్స్పీరియన్స్, సో దే గట్ ఎక్స్పీరియన్స్ దే విల్ గో. ఒకటే రైలు పట్టాల మీదనే పోతుంటే సంతోషిస్తాం, పట్టాలు తప్పితే కొంచెం బాధపడుతున్నాం. మరి జనం ఏమనుకుంటున్నారు, తను ఏ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటాయి అనుకుంటున్నారు ఒకసారి చూద్దామా? యువనటుడుగా వాళ్ళ మనవడు కూడా వచ్చారు, ఆయనతో కూడా మంచి మంచి కుటుంబానికి సంబంధించినటువంటి సినిమాలు చేయాలని రామానాయుడు గారిని మరీ మరీ కోరుకుంటున్నామండి. లీడర్ సినిమా తీశారు కదా, అటువంటిదే ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయాలని మేము రానా గారి నుంచి కోరుకుంటున్నాం. సినిమా పరంగా చెప్పాలి అంటే ఆయనకు అతను ఇంకా మంచి సక్సెస్ వచ్చి చూడాలి అంటే ఈ మాఫియా ఈ రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో అతను కరెక్ట్గా సెట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది, అది మీ బ్యానర్ లో అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు రాంభూపాల్ వర్మ కంపెనీకి అయితే చాలా బాగుంటారు ఆయన. రానాతో మంచి ఫ్యామిలీ పిక్చర్ తీయాలని కోరుకుంటున్నాను. సందేశాత్మక పిక్చర్ లో యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. రానా గారు మీరు వెంకటేష్ బాబు గారితో కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సినీ పిల్లలో హీరోగానే కాకుండా నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండి తనకు తోచిన సహాయ సహకార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్మాణం చేస్తున్నా. రానా గారితో వెంకటేష్ బాబు మంచి యాక్షన్ మూవీ చేస్తే చాలా బాగుంటుంది. రానా బాబు గారు కూడా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. జయప్రదం. సో అక్కడతో ఆన్సర్ వచ్చేసింది. నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ ఎలాగా ఉంది కాబట్టి వెంకటేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ యాజ్ ఎన్ యాక్షన్ ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్ మీ మీద ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయిందా? అంటే ఒకటండి, లీడర్ చేసేటప్పుడు ఎవరన్నా శేఖర్ గారు ఎప్పుడు అనలేదండి, కానీ ఆ యూనిట్ లో ఉన్న చాలా మంది అనేవారండి.
చిన్నలా మాట్లాడుతున్నారు సార్ మీరు. అంటే నాకు తెలిసి మోర్ దెన్ ఇమిటేటింగ్ చిన్న మా చిన్ననే కదా, ఎక్కడో ఉంటుంది ఆ భాషలో కానీ ఆ పోలికల్లో కానీ. సో మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్ అండి, ఆయన నాకు లైఫ్లో బ్యాలెన్స్ అనేది నేర్పించారు. ఈజ్ అ వెరీ 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 బ్యాలెన్స్డ్ పర్సన్. ఈజ్ నెవర్ లైక్ ఒక స్టార్కి ఉన్న ఒక లైఫ్ స్టైల్ కానీ ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్ అండి ఫర్ హిమ్. అంటే హౌ వాట్ హౌ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ వర్క్, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ఫ్యామిలీ లైఫ్ అన్నది ఐ థింక్ హీఈస్ మెండెడ్ దట్ వే వెరీ పర్ఫెక్ట్లీ అండి. దట్స్ అండ్ కాన్స్టెంట్లీ కథ మీద ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాను నేను చిన్న. I'm sorry. It's okay. Hey, ain't okay? Adi kade. Athu ninnu kavalli guddadu. Ammai kanapadagane side kottadu, dash kottadu. Chiller fellows. Enti? Sorry cheptava? Asalu ninnu odilesi ammai nala guddana ani aalochistunna. Enti? Nannu guddutava? Edi? Guddu? Guddu? Guddu. Mari mundu pille mundu. Oka small break. Shubhapradam, sukhapradam, jayapradam. రాణాలో ఉన్న సీక్రెట్ ఏంటి? నేను మా ఊర్లో మగాడినా లేదా ఎక్కడ తెలుసుకోకుండా పోయి పొరుగు ఊర్లో పోయి నేనే తెలుసుకోవాలా? సార్ మీరు కొంచెం చెవులు మూసుకోండి. చెవుల కళ్ళ చెవులు కళ్ళు చూడరా, నువ్వు వస్తుంటే అందరు నిన్నే చూస్తుంటారా? నువ్వంటే భలే ఇష్టం రా హీరోయిన్ అందరికైనా. జయప్రదం కాంటెస్ట్. రానా ప్రస్తుతం చేస్తున్న హిందీ సినిమాకు డైరెక్టర్ ఎవరు? జేఏవై స్పేస్ 6 మీ ఆన్సర్ టైప్ చేసి 5499616 కి ఎస్ఎంఎస్ చేయండి. జయప్రద, రామానాయుడు మరియు రానా ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ డివిడి కాపీ గెలుచుకోవచ్చు. కీప్ ఎస్ఎంఎస్సింగ్. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. ఇంకా ఏం చేయాలి, ఏం సాధించాలి అనేది అజెండా. నాకు ఓన్లీ చెప్పాను కదా, ఓన్లీ వన్ మోర్ లాంగ్వేజ్ ఐ వాంట్ ఫినిష్ దట్ వన్. నా లైఫ్ లాస్ట్ వైజాగ్, ఐ వాంట్ మేక్ ద వైజాగ్ స్టూడియో ఇస్ నంబర్ వన్. దట్స్ యువర్ నెక్స్ట్ డ్రీమ్ లైక్? అంతే, అది ఇప్పటికే అంతా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇంకా అక్కడే చక్కగా సముద్రం చూస్తా. నేను నా వైఫ్ కూడా చెబుతున్నా రాజేశ్వరికి మనం అక్కడ పోయి ఉందామంటే పిల్లలు గొడవ పెడతారు, అదంతా పోవటానికి లేదు అది ఇదని మన వాళ్ళు కొడుకులు ఎవరు ఒప్పుకోరు. అయినా నేను చెప్పాను కనీసం 10 రోజులన్నా అక్కడ సముద్రపు మన అక్కడ ఇల్లు కూడా కట్టించాం ఉండేదానికి. అక్కడ బయట కుర్చీలు వేసి కూర్చుంటే సముద్రం ఎదురు కనపడుతుంది, బాగా ఫ్రెష్గా ఉంటుంది. అది ఒకటే, అది ఐ వాంట్ డూ ఆర్ఫన్స్కి ఒక హాస్టల్ లాంటిది కట్టించాలని వైజాగ్లో. ఐ వాంట్ డూ సంథింగ్, యూనో నేను మొదటి నుంచి మీకు తెలిసిందే మనం మద్రాసులో ఉన్నప్పుడు కూడా మనం సంపాదించడమే కాదు, సంపాదించిన దాంట్లో వీ మస్ట్ డొనేట్ సంథింగ్ అని చారిటబుల్ ట్రస్ట్ పెట్టాం. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ టు మన కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు చేసాం, అది కాకుండా కూడా ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. సో అది అంతే. ప్రజాసేవ పేర్ల మీరు పాలిటిక్స్లో కూడా వచ్చారు, ఎంపీ అయ్యారు. అగైన్ యూ బ్యాక్ టు ఫిల్మ్స్. ఆర్ యూ మిస్సింగ్ సంథింగ్? నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు మొదటి నుంచి కూడాను ఎప్పుడో, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ హైదరాబాద్ రావడానికి చెన్నారెడ్డి గారు వీళ్ళు ముఖ్య కారణం. అంజీ గారు కాంగ్రెస్ పార్టీ హెల్ప్ డే లాట్ ఫర్ ది ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ సినిమా ప్రొడక్షన్ మనకి ఇళ్ల స్థలాలు కానివ్వండి, స్టూడియో సైట్స్ కానివ్వండి అంతా వాళ్ళు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు, మనోవెంకటరెడ్డి గారు, చెన్నారెడ్డి గారు అక్కడి నుంచి తీసుకొచ్చారు. సో మనకి సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకంటే అని నాకు మొదటి నుంచి లేదు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాను నర్సపూర్లో, అక్కడ ఒక 10 ఎకరాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాను. విఠల్ రెడ్డి గారు అని కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే నాయుడు, ఒక 15 లక్షలు నాయుడు ఇక్కడ జన్మభూమి దీని కింద ఎస్సీ స్టూడెంట్స్ హాస్టల్ కట్టిస్తామన్నారు. 15 లక్షలు ఇచ్చాను, 65 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టించి దాని మీద రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ని పెట్టారు. నేను మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ పోయేటప్పుడు చూశాను విఠల్ రెడ్డి గారు చూశాను, నాయుడు నువ్వు ఇచ్చిన 15 లక్షలు కానీ 15 లక్షలకు 65 లక్షలు అండి. అప్పుడు 15 రూపాయలు ఇస్తే తక్కిందంతా గవర్నమెంట్ ఇస్తాము. నేను ఇమీడియట్గా అసలు ఐడియా లేదు. తర్వాత 15 లక్షలు విలేజ్కి పంపించాను నేను, విలేజ్కి పంపిస్తే అక్కడ ఒక 55 లక్షలు పని చేయించుకున్నారు, 30 లక్షలకు కోటి చిల్లర చేశారు. మనం ఏదో చేయాలని ఉంది, బికాజ్ ఎందుకంటే నా 9th ఇయర్లోనే వినోబాబా గారు వాళ్ళ మనుషులు కారం చేసి 2.5 ఎకరం దానం చేశాను. అప్పుడు అన్నారు నీ వయసు ఎంత, నీ దానాలు ఏంటి అని అంటే మీ నాన్న వద్దంటే నువ్వేం చేస్తావు అన్నారు. మా నాన్న వద్దంటే మా అమ్మ పొలం ఇస్తాను నేను.
ఒరి బాబా నీతో పెద్ద ఇద్దరేనన్నా సరే అప్పటికప్పుడే ఇచ్చేసి ఎవరెవరికి ఇస్తున్నావు అనేది కూడా చెప్పాడు. సో ఈ విధంగా ఈ జన్మభూమి ఇది ఉందని చెప్పేసి మన ఈ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, తెలుగుదేశం వాళ్ళు వస్తారు, కమ్యూనిస్టులు అందరూ మన స్టూడియోకి వచ్చి పాటలు రికార్డింగ్ చేసుకుని పోతారు. ఈ జన్మభూమిని నాకు ఎందుకో కొంచెం అట్రాక్ట్ అయింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా ఒకసారి ఏదో మార్టూరు అది అయింది అని అంటే నాకు వద్దు బాబు నేను అడిగాను, బికాజ్ మా పరిశ్రమకు హెల్ప్ చేసింది కాంగ్రెస్. సో నాకు ఎందుకో సంభవ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని నేను పోయే వాడిని థ్యాంక్స్ అండి చాలా బాగా చేసి పెట్టారు నాయుడు అని అందరూ వాళ్ళు పార్టీలో మన దేవేంద్ర గౌడ్ గారు అందరూ మాధవ్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు. పోయేవాళ్ళని బాబు కొంచెం ఆగండి అన్న ఆగాడు. ఏమిటన్న ఏమి లేదండి నేను బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఎంపీ చేద్దామని ఉందండి అన్న. ఈ వాజ్ లిటిల్ షాక్. ఏంద్రా మనం అడిగినప్పుడు లేదన్నాడు ఏంటి, సరే రేపు రామ మాట్లాడదామని అన్నాడు. సరే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నువ్వు నర్సరావుపేట కానీ గుంటూరు కానీ ఏమంటున్నారు అన్నాడు. నేను ఇమీడియట్గా వచ్చేసేసి రాఘవేంద్రరావు చెప్పాను, ఆయన ఏదో నర్సరావుపేట అది అన్నాడు. నేనేదో జన్మభూమి మా కాన్స్టిట్యున్సీ నేను మా ఊర్లో మగాడినా లేదా ఎక్కడ తెలుసుకోకుండా పోయి పొరుగు ఊర్లో పోయి నేనేం తెలుసుకోవాలా అని చెప్పు రాఘవేంద్రరావు అన్నాడు. రాఘవేంద్రరావు పోయి ఏమండి ఆయన పెక్యులర్ కేసు ఎస్ అంతేను ఇప్పుడు ప్రేయసి రావేదేస్తున్నాం అవుట్డోర్ మలేషియా బావాలు వెళ్ళిపోతానని ఆ నైట్ 2:30 ఫోన్ చేశారు. నేను జనరల్గా 10 అయ్యేటప్పుడు ఫోన్లని కట్ చేస్తాను. పైన మా డాక్టర్లా సురేష్ బాబు రూమ్లో ఫోన్ మోదు లేచి మార్నింగ్ మా వాళ్ళు వచ్చేసి లక్ష్మి మామయ్య రాత్రి ఫోన్ చేశారు నేను ఏదో ఆఫీస్ పార్టీ ఆఫీస్ రమ్మన్నారు అని అప్పుడు పోయి వీరా జన్మభూమి అని అది పోతే అది కాస్త పోయేటప్పుడు ఆ జన్మ ఎత్తేసారు ఇక దిగాం కదని చెప్పేసి ఇక అప్పుడు నాకు ఎప్పుడు పడ్డా నెంబర్ 1 ఉండాలనేది కదా. మీకు తెలుసా మొత్తం ఒక 7.5 crore మన ట్రస్ట్ నుంచి ఖర్చు పెట్టి కాన్స్టిట్యున్సీ అంతా చాలా బాగా చేశారు. దాంతో మళ్ళీ నెక్స్ట్ టైం ఓడిపోయాను. ఎంతవరకు మీరు బిలీవ్ చేస్తారు అంటే కష్టపడి పనిచేసే నేతలకి ఓటేస్తారా లేకపోతే ఓన్లీ సెకండ్ టైం తెలిసింది కదా ఎంత ఖర్చు ఏం రావడం లేదురా బాబు ఇదేనని అందుకనే పోయి ఓడిపోగానే పోయి నమస్కారం పెట్టి బాబు ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ద పాలిటిక్స్ ఇట్ డజంట్ సూట్ ఫర్ మీ అయిపోయాను అంతే. హీరోయిన్స్ తో చేసినప్పుడు మీకు చాలా కష్టమైన హీరోయిన్ అంటే ట్రబుల్ పెట్టిన హీరోయిన్ ఏమైనా ఉన్నారా? ఎవరు లేరు చింతపిల్ల, అది ఒక అదృష్టం నాకు. శాంత కుమార్ అంటుండేది మీకు తెలుసుగా, అది చూడరా నువ్వు వస్తుంటే అందరు నిన్నే చూస్తుంటారా, నువ్వంటే భలే ఇష్టం రా హీరోయిన్ అందరికైనా. దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ ద ఆర్టిస్ట్ నా రేఖ చేసింది అందరు కూడా ఎవరు కూడా నాకు ట్రబుల్ ఇవ్వలేదు. ఏదైనా ట్రబుల్ ఇస్తే ఇక అంతటితోటి ఒకే ఒకరు ఎప్పుడు ఏదో మాట్లాడితే నేను చెప్పాను ఎలా అయితే వద్దు బ్యాకప్ అన్నాను. బ్యాకప్ అనగానే బోర్ని ఏడ్చారు అడగటం ఎందుకు లేదు లేదని వచ్చి హగ్ ఇచ్చేసి లేదు మీరు ఎట్ట చెబితే అట్టే చేస్తాము చిన్న టేకింగ్ తింటుంది. ఏదన్నా ఉంటే అరుచుకునేవాళ్ళని ఇప్పుడు వాణిశ్రీ ఉండేది ఇప్పుడు ఏదైనా డ్రెస్ అప్పుడు ఇది ఇది కొంచెం కాస్ట్లీగా రిచ్గా ఉంది ఈ సీన్కి ఏదైనా అంటే ఏం రిచ్ అండి అది ఇదని రిచ్ అంటే ఏం రిచ్ అంటే సరే తీయపోతే నేను క్యాన్సిల్ చేసేస్తాను షూటింగ్ అనేది. ఎప్పుడు జనరల్గా నీకు తెలుసు ఎప్పుడు అరుచుకుంటుంటాడు సెట్లో హీరోయిన్లో ఎక్కువ వాణిశ్రీతో జనరల్గా పోయేది తను పోయి మళ్ళీ అలిగి మళ్ళీ వచ్చి మళ్ళీ చీర కట్టి సో అట్లా దట్ వే ఇంట్లో మన పిల్లలతో అట్లా విధంగా చెప్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఆఖరి క్షణం వరకు ఈ హృదయద్వారం నీ కోసం ఎప్పుడు తెరిచే ఈ మాట మాత్రం గుర్తుంచు. మరిన్ని ముచ్చట్లతోటి ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్. నీకు ఒక కథ నచ్చి ఒక క్యారెక్టర్ నచ్చి అది నీ ఇన్హిబిషన్స్ వల్ల నువ్వు చేయలేకపోతే అసలు నువ్వు యాక్టర్ గా అవడమే వేస్ట్ అండి. నాకొంద ఒక కోరిక ఉంది, నేను నా కుమారుడు వెంకటేష్ మనవడు రాణా ఇంకో మనవడు చైతన్య అంటే నేను వాళ్ళందరికీ చిన్నపిల్లడి జయప్రదం కాంటెస్ట్ రామానాయుడు గారు ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు? జేఏవై స్పేస్ 7 మీ ఆన్సర్ టైప్ చేసి 5499616 కి ఎస్ఎంఎస్ చేయండి. జయప్రద, రామానాయుడు మరియు రానా ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ డివిడీ కాపీ గెలుచుకోవచ్చు. కీప్ ఎస్ఎంఎస్ఇంగ్. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం.
జను ఎంత ఓన్ చేసుకుంటారు అనేది ఇప్పుడే చూశాను నేను. సో మీ ఫీలింగ్ ఎంతవరకు పెద్ద ఆయన యాక్సెప్ట్ చేస్తారు? డెఫినెట్ అంటే 100% అండి, దర్స్ నో డౌట్. అంటే ఆల్వేస్ అంటే మేము ఎప్పుడు రెగ్యులర్గా డిస్కస్ చేస్తుంటాం, కథలు చెప్పుకోవడం కానీ లేకపోతే ఈ వాట్ హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేది కాన్స్టెంట్గా డిస్కషన్స్ అయితే చేస్తూనే ఉంటాం. అండ్ మా ఇంట్లో ఒకటండి, అందరికీ ఒపీనియన్ ఉంటుంది. అంటే తాత విత్ సో మచ్ ఎక్స్పీరియన్స్, నాన్న, చిన్నాన్న వీళ్ళందరూ కాకుండా మా ఇంట్లో మా చెల్లెలు, మా అమ్మ, నాయనమ్మ వీళ్ళకి కూడా, ఇప్పుడు తాత 47 ఇయర్స్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉంటే నాయనమ్మ కూడా అంతే ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఒపీనియన్ ఆన్ వాట్ నీడ్స్ టు బి డన్ అండ్ ప్యూర్లీ అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ దట్ వన్ ఫ్యామిలీ విత్ సో మెనీ వ్యూస్ ఐఎమ్ ఏబుల్ టు గెట్. నెక్స్ట్ పిక్చర్లో ఏ క్యారెక్టర్గా చూస్ చేసుకుని చేయాలనుకుంటున్నాను తెలుగు సినిమా? ఏ క్యారెక్టర్ కన్నా అండి, ఐ థింక్ ఏ క్యారెక్టర్ ఉన్నా జస్టిఫై చేయాలి. నాకు ఒకసారి కమలాసన్ గారు ఒకటి చెప్పారండి, నేను యాక్టర్ అయ్యే ముందు నేను ఆయన లైక్ ఆన్ హార్ట్ విరాబ్మన్ అండి కమలాసన్ గారు. సో నేను మెడ్రాస్లో నేను యాక్టింగ్ చేయాలని మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోయి లీడర్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదండి. నేను చెన్నై వెళ్ళి ఏవిఎం గార్డెన్ థియేటర్లో డబ్బింగ్ చెప్తున్నాను దశావతారం అని. అది ఓల్డ్ క్యారెక్టర్, ఓల్డ్ లేడీ క్యారెక్టర్కి ఈయన వాయిస్ ఇస్తుంది. సో ఆయన వెళ్ళి కలిసి అక్కడ చెప్పాను, సార్ ఐమ్ బికమింగ్ అన్ యాక్టర్ అంటే నేను దశావతారానికి నేను విజువల్ ఎఫెక్ట్స్ చేశాను ఆ సినిమా. సో అక్కడ బాగా తెలిసాను, నా సార్ యాక్టర్ అవుతున్నానండి ఏది ఏదంటే. ఆయన ఒకటి చెప్పి అంటే చాలా మాట్లాడుకున్నామండి ఆ రోజు. ఒకటి చెప్పారు, నీకు ఒక కథ నచ్చి ఒక క్యారెక్టర్ నచ్చి అది నీ ఇన్హిబిషన్స్ వల్ల నువ్వు చేయలేకపోతే అసలు నువ్వు యాక్టర్గా అవడమే వేస్ట్ అండి. అక్కడ నాకు ఒకసారి సడన్గా తట్టింది అండి ఎవరు నేను. సో ఐమ్ సేయింగ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, ఐ షుడ్ సే నో బికాస్ ఐ కాంట్ డూ ఇట్. ఐ థింక్ ట్రైనింగ్ చేస్తే ఐ థింక్ ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్, దట్స్ ప్యూర్లీ వాట్ ఐ బిలీవ్. ఐ ఫీల్ ఐ షుడ్ డూ జస్టిస్ టు ఎనీథింగ్ ఐ గెట్. చాలా కలర్ఫుల్ లైఫ్, సాటిస్ఫైడ్ కెరియర్, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా తెలియని ఏదైనా ఒక తపన, ఇది చేయాలి ఒక కోరిక, ఏదైనా అలాంటిది ఏదైనా మిగిలిపోయిందా? నాకొంది ఒక కోరిక ఉంది, నేను నా కుమారుడు వెంకటేష్, మనవడు రాణా, ఇంకో మనవడు చైతన్య, మేము నలుగురం కలిసి ఒక పిక్చర్ చేయాలని. అది నేను మొన్న మధ్య కూడా చెప్పాను రైటర్స్, ఎంత త్వరగా కథ కన్నా తీసుకొస్తే వి వాంట్ టు డు ఇట్ వెరీ ఫాస్ట్. ఎక్సలెంట్, దట్ ఇస్ ఓన్లీ ది అంబిషన్ ఫర్ మీ. చాలా ఇట్స్ ఏ గుడ్ న్యూస్. మరి ఆంధ్ర జనం వాళ్ళు ఈ మెసేజ్ ఏమి ఇస్తున్నారో చూద్దాం. రామానాయుడు గారికి మేము ఇచ్చే మెసేజ్ ఒకటే అండి, ఆయన గతంలో ఎంపీగా చేశారు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ ఒక అవేర్నెస్ క్యాంప్ చేశారు కదా, అదేవిధంగా రామానాయుడు గారు కూడా ఈ ఎన్టీఆర్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ మధ్య ఒక ట్రస్ట్ హాస్పిటల్ పెట్టేసి ఈ దీర్ఘవ్యాధి బాధితులకు ఏదైనా చేయాలని మేము రామానాయుడు గారిని కోరుతున్నామండి. రామానాయుడు గారు ఎన్నో అద్భుతమైన అపూర్వమైన సినిమాలు చేశారు, అదేవిధంగా తన మనవుడు అయినటువంటి రాణాతో ప్రజలకు మెసేజ్ ఇచ్చేటువంటి ఒక సినిమా చేస్తే ఎంతో బాగుంటుందని మా అభిప్రాయం. నమస్కారం రామానాయుడు గారు, స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు తీశారు మీరు, ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. అప్పట్లో ఆయన ప్రేమనగర్ అనే చిత్రం తీశారు, ఇప్పుడు మా జనరేషన్ లో కూడా అలాంటి సూపర్ హిట్ సినిమా తీయాలని కోరుతున్నాము. మీరు తీయబోయే సినిమాలు కానీ, మేము మీ గురించి ఆశించే సినిమాలు కానీ ఇంకా ఎక్కడికో ఎంతమందినో ఇంకా స్టార్ హీరోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక మీరు మంచి సినిమాలు తీస్తారని మేము ఆశిస్తున్నాం. ఎంపీగా మీరు చాలా మంచి పనులు చేశారు, మళ్ళీ మీరు రాజకీయంలోకి వచ్చి ఒక ఎంపీగా ఎన్నో మంచి పనులు చేసి ఎంతో మంది పేదలను ఆదుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీ మొగల్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, సో ఆయన హాలీవుడ్ మూవీ తీసేస్తే బాగుంటుంది. రామానాయుడు గారు మీరు కొత్త కొత్త ఆర్టిస్టులు ఇదివరకు పరిచయం చేశారు, ఇప్పుడు కూడా అలాగే పరిచయం చేసి మంచి మంచి స్టార్లుగా తయారు చేస్తారని కోరుకుంటున్నాను. సమాజంలో చైతన్యాన్ని, సమాజంలో అవినీతిపై వ్యతిరేకించి పోరాడేటువంటి తత్వాన్ని కలిగినటువంటి సినిమాలు తీయాలని చెప్పేసి రామానాయుడు గారికి నేను మనవి చేస్తున్నాను. మీరు బాపట్ల నిజామానికి ఎంతో ప్రజలకు సేవ చేశారు, ఇక మీదట ఇంకో ఎన్నో మంచి పనులు చేయాలని నీ రామానాయుడు గారిని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు గిన్నీస్ రికార్డ్ కు అందేంత చిత్రాలు తీస్తున్నాడు, సో అదే కంటిన్యూ చేస్తూ మంచి చిత్రాలను అందించాలనేదే ఉద్దేశం. రాజకీయంలో కూడా ఎంతో మందికి సేవలు చేశారు, అలాగే ప్రొడ్యూసర్ గారిని ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని, రాజకీయంలో ఎంతో మంది సేవ చేయాలని కోరుకుంటున్నాను. జయప్రదం, మళ్ళీ పాలిటిక్స్ ఉందా లేదా? లేదు, ఓపికన్నంత కాలం సినిమాలు తీద్దామని ఉంది. కానీ ఎవరో అంటుంటారు మీ జాతకంలో మళ్ళా రాజకీయం ఉందండి, లేవన్నా నాకేమీ లేదు బాబు, ఓపికన్నంత కాలం సినిమాలు తీస్తానే ఉంటాను, దట్ ఈస్ ఓన్లీ మై అంబిషన్. ఇప్పుడు చాలా చాలా బాగుంది, చాలా వదలాలని కూడా మనసు అనిపించడం లేదు, కానీ తప్పదుగా మరి
అయినా ఇబ్బంది పెట్టకుండా పంపించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఒక ర్యాపిడ్ ఫైర్ టక్ టక్ మన చేసేస్తాం. ఆర్ యు రెడీ? ఇద్దరు కొడుకులు సురేష్ బాబు హీరో అయి వెంకటేష్ బాబు ప్రొడ్యూసర్ అయితే ఎలా ఉండేది అంటే రివర్స్లో ఇంకెక్కువ సినిమాలు తీసేవాళ్ళు మోర్ డబ్బు వచ్చి ఉండేది. సురేష్ అదే చెప్పాను ఇద్దరు బాగా అయితే బాగుంటుంది రా నేను. సో సురేష్ కనుక హీరో అయినట్టే అప్పుడు కమలాసన్ కమలాసన్ అంటుండేవాడు. వెంకటేష్ ఇద్దరు ఇద్దరు హీరోలు ఉంటే మామూలుగా ఏమైంది పిక్చర్ రెన్యూమరేషన్లు కలెక్ట్ చేసుకుంటుండేవాళ్ళు. మీరు కాకుండా మీకు ఇంకా బాగా నచ్చే ప్రొడ్యూసర్? ఈ ప్రొడ్యూసర్లు అంటే వాళ్ళ రోజున డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది వెనక. ఇప్పుడు మామూలుగా మనం మద్రాసులో చూసినా ఎక్కడ చూసినా కానీ నా బ్యాచ్లో ఎవరు లేరు అసలు ప్రొడ్యూసర్ నా ఇదంతా. మాకు ముందున్న సీనియర్స్లో ఏవిఎం కాంపౌండ్ ఒకటి ఉంది, ఈవిఎం చెట్టిఆర్ గారు సర్వణ వాళ్ళు ఉన్నారు అక్కడ. మన తెలుగు వాళ్ళు అంతా చిరంజీవి గారు, మా తర్వాత వచ్చిన చిరంజీవి అరవింద్ గారు, నవయ జయంతి దత్తు గారు, దే గాట్ దేర్ ఓన్ స్కూల్. ఆ స్కూల్కి నా స్కూల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. రానాకి ఇన్కేజ్ ఒకవేళ రానా ఆర్టిస్ట్ కాలేకపోతే ఏమవ్వాలని, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ చాయిస్? డెస్టినీ విల్ గివ్ మీ ద చాయిస్ అండి. వెరీ గుడ్. డెస్టినీ విల్ డెఫినెట్లీ గివ్ మీ ద చాయిస్ అండి. అండ్ నాకు తెలిసి నా డెస్టినీ సినిమాలోనే ఉంటుంది అండి. ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఏదో ఒకటి కానీ సినిమాలోనే ఉంటుంది. ఆర్ట్ లవర్, ఫిల్మ్ లవర్. ఒక చిలిపి ప్రశ్న, రానాలో ఉన్న సీక్రెట్ ఏంటి? నాలో ఉన్న సీక్రెటే వాడికి ఉంది సీక్రెట్. ఏమిటో అది చెప్పేది కాదు. మరి చెప్పకపోతే ర్యాపిడ్ ర్యాపిడ్ ఫైర్ ఎలా అవుతుంది? సీక్రెట్ చెప్తాడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇద్దరితో పనిచేశారు, వీళ్ళిద్దరిలో మీకు నచ్చిన ఒక్కొక్క చిత్రం? నా సినిమాలో నాకు నచ్చిన కృష్ణతులాభారం ఉంది, మర్చిపోలేంది, ప్రేమనగర్ ఉంది, మర్చిపోలేంది. గ్రేట్. ఓకే, హీరోస్ని అంటే ప్రేమగానే పిలుస్తారు మీరు, బాబు అని ఎందుకు పిలవాలి అంటే అది మీ మీ కావాల్సినటువంటి ఆప్యాయత లేకపోతే అలా పిలిస్తే మీకు లక్ అని ఫీలింగ్? ఆప్యాయత. మీరు అన్ని అన్ని కైండ్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని అంటే ఫిలిమ్స్ని చేశారు, మాస్ ఎక్కువ ఇష్టమా క్లాస్ ఫిలిమ్స్ ఇష్టమా? సెంటిమెంట్. మీరు బిజీ షెడ్యూల్స్లో ఉన్నా కూడా టైం పంక్చువల్గా మీరు ఫుడ్ మెయింటైన్ చేయడం అది ఉంది కాబట్టి, యు లైక్ మోర్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజిటేరియన్ ఇప్పుడు తగ్గించాను. నైట్ వెజిటేరియన్, డే టైమ్ నాన్ వెజిటేరియన్. ఓకే, క్వాంటిటీ కూడా 50% తగ్గించేసాను. ఓకే, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో హీరోయిన్స్, ఏ హీరోయిన్ అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఎవరు నాకు ఎవరో గుర్తులేదు పేర్లు. వాస్తవంగా అది ఎందుకోగా 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి పేర్లు మర్చిపోతూ ఉంటాను. ఎంతసేపు మన పాత హీరోయిన్ పేర్లు తప్పితే కొత్త హీరోయిన్ పేర్లు గుర్తుంటాను. సో క్యూట్. సుఖప్రదం, సుఖప్రదం, జయప్రదం. ఫస్ట్ క్రష్ అలాంటిది ఫీలింగ్? అది ఒక్క వర్డ్ సరిపోదండి, దానికి ఒక పారాగ్రాఫ్ లేకపోతే ఒక చిన్న ఎస్సే అలాంటిది రాదు. ఇట్స్ వెరీ వేవరింగ్ ఇన్ దట్ సెన్స్. విన్నారంటే కొడతారేమో. జయప్రదం కాంటెస్ట్. రానాకు నచ్చిన హీరో ఎవరు? JY space 8 మీ ఆన్సర్ టైప్ చేసి 5499616 కి SMS చేయండి. జయప్రద, రామానాయుడు మరియు రానా ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ డివిడీ కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. లైఫ్లో అర్ధాంగినిగా మీ లైఫ్లో ఉన్నటువంటి సక్సెస్ని, తర్వాత లైఫ్లో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ని షేర్ చేసుకున్నారు. అటువంటి అర్ధాంగిగా ఉన్నటువంటి రాజేశ్వరి గారి ఒక్క మాటలో ఆమె గురించి చెప్పండి, డిస్క్రైబ్ చేయండి. హౌస్ ఇస్ ది టెంపుల్, వైఫ్ ఇస్ దేవత. ఎక్సలెంట్. ఓకే రానా, నౌ టర్న్ ఇస్ యువర్స్. కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తే ఏ డైరెక్టర్ తోటి మీరు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు? రాజమౌళి నాకు తెలిసి అంటే నాకు మోస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వర్ దేర్ టుడే అండి. నేను వాళ్ళు గతంతో వాళ్ళతో వాళ్ళ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తే ఎవ్రీవన్ ఐ హావ్ ఎన్ ఈక్వేషన్ అండి.
So for me, it's what story that comes forward, and it doesn't matter who the director is. I'd like to work with everybody in that sense. So, one question I've no heroines gurinchi adigano. Ayana cheppaley paru, it comes to you only. Ee madhya kaalalo unnatvanti heroines lo baaga nachina heroine naaku ee ammayito cheyali anedi. ఈ అమ్మాయితో చేయాలంటే అంటే నేను వాళ్ళందరికీ చిన్న పిల్లవాడిని అండి. నేను వాళ్ళు నాకన్నా పెద్దండి ఆల్రెడీ. సో ఇప్పుడు కొత్తగా రావాలండి హీరోయిన్స్. బట్ ఐ లైక్ నాకు ఇష్టమైంది. ఐ హావ్ లాట్ ఆఫ్ అంటే ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ లైక్ అండి నౌడ్ లైక్ అనుష్క అరుంధతి సినిమా చూసిన తర్వాత అనుష్క అంటే నాకు సినిమాలో అమ్మాయిలు ఇష్టం ఉంటాయి. సినిమాలో క్యారెక్టర్లు కొన్ని సినిమాలు ఇష్టం ఉంటాయి. అదే అమ్మాయి వేరే సినిమాలు నచ్చుతాయి నాకు. అలా ఇట్స్ It's very wavering in that sense. Winner ante kodtaremo. Sare directors lo big favorite director evaru? Raj Moulia, Shekhar Kumar, Maniratnam garu. Maniratnam, Ram Gopal Varma, illiddaru naaku chaala ishtam directors. Venkatesh gar chitralo nunchi mee meeda cheyalanukunte ippudu ye film aithe meer ishtam? Bobbil Raja. You want to do Bobbil Raja? You want to do Bobbil Raja. Younger generation lo meekunna ippudu follow up ఉన్నటువంటి జనరేషన్లో మీరు కాకుండా మీకు నచ్చే హీరో ఎవరు? చరణ్. చరణ్ హీస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అంటే గ్రో అప్ విత్ హిమ్ ఫ్రమ్ వెన్ ఐ వాస్ 10 ఇయర్స్ ఓల్డ్ ఐ థింక్. బాలీవుడ్ టాలీవుడ్ రెండు యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. సో విచ్ ఈస్ ద ఐ మీన్ బెస్ట్? అంటే నాకు తెలిసి సినిమాకంటూ ఒక భాష ఉండదండి. సినిమాకి సినిమా భాష అండి. సో నాకు ఇట్స్ అల్టిమేట్లీ వాట్ అంటే ఇఫ్ ద బాలీవుడ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ టాలీవుడ్ అంటే వాట్ అండి? అంటే తెలుగు సినిమా ఇస్ ఆబ్వియస్లీ వాట్ ఐ నో వాట్ ఐ అండర్స్టాండ్ అండ్ ఎక్కడో ఐ థింక్ ఇన్ తెలుగు. సో ఇట్స్ తెలుగు ఆల్వేస్ అండ్ సో మీ మీ ముగ్గురు జనరేషన్ నలుగురు కలిసి పనిచేయాలనుకునేటువంటి చిత్రం అది ఎలాంటి సబ్జెక్ట్ అయితే ఉండాలనుకుంటున్నారు? అంటే అది ఎంత ఫస్ట్ ఆ నలుగురిని కలిపి పెట్టి సెట్ చేయాలంటేనే ఐ థింక్ ఇట్స్ వెరీ బిగ్ లార్జ్ థింగ్ అండి. ఐ థింక్ ఇట్స్ నాట్ సంథింగ్ ఐ కెన్ ఈవెన్ టెల్ ఆఫ్ మై హెడ్. చాలా ఆలోచించాలండి దానికి. సారీ మీ ఫస్ట్ క్రష్ అలాంటిది ఫీలింగ్? శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. క్షణక్షణం సినిమా చూసి నేను అప్పుడు 7th 6th క్లాస్ అయిపోయి ఉండే అప్పటి నుంచి నాకు శ్రీదేవి గారు చాలా ఇష్టం. అందులో కలలేదండి. ఎప్పుడు భయపడినా దేవుడా దేవుడా దేవుడా. అలా మీరేమైనా ఎప్పుడైనా అంటుంటారా? లేదండి భయపడినప్పుడు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నేను ఒక మూడు పేర్లు చెప్తాను, వీళ్ళ గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలి. నాగ చైతన్య చాలా మంచి మనిషి అండి. ప్రెషర్ అన్నది ఎప్పుడు తను తీసుకోడండి. అంటే వరల్డ్ కెన్ కమ్ టు అన్ ఎండ్ కానీ చైతన్య మాత్రం సాలిడ్గా ఉంటాడు. ఓకే అది చైతన్య. విష్ణు నేను వరల్డ్లో ఏ రెస్టారెంట్కి వెళ్ళి ఏదన్నా తిందాం అనుకుంటే నేను విష్ణుకి ఫస్ట్ ఫోన్ చేయాలి. ఐ థింక్ దట్స్ విష్ణు ఫర్ మీ. Because he is such a food lover. Okay. And he knows about every cuisine in the world. All varieties. All varieties. Ante you ante meer china lo edo restaurant lo aagi takkan vishnu phone chesthe aa menu card lo undo cheptadu. So that's vishnu. Allu Arjun. Allu adi okka word saripodandi. Anigo paragraph lekapothe oka chinna essay alanti raalu. But one very positive thing about him is extremely hard working. Extremely hard working. Sare మరి సార్ మీరు కొంచెం చెవులు మూసుకోండి. చెవులు లేటెస్ట్ గా కొంచెం శ్రేయా అది ఏదో వినపడుతూ ఉంది. లేదండి ఆ రూమర్లన్నీ అది బాంబేలో నాకు తెలిసి అంటే బాంబేలో అర్థం కావట్లేదండి. నేను అసలు ఏం చేస్తానో అసలు నేను తెలుసు ఎక్కడ ఉంటానో కూడా తెలియదండి. సో ఎవరితో చూసినా టక్కన రాసేస్తున్నానండి పేపర్లు. అది శ్రేయా ఇక్కడ తెలుగు అమ్మాయి కాబట్టి అంటే తెలుగు సినిమాలు చేసింది కాబట్టి ఆ న్యూస్ కొంచెం పాపులర్ అయింది అంతే అంతే అంతే. నథింగ్ సీరియస్. నథింగ్. వండర్ఫుల్ అండి. చాలా హ్యాపీ అయింది. నాకు తెలియని న్యూస్ చెబుతున్నావు అందుకే నేను చెప్పాను. బట్ ఎంజాయ్డ్ అ లాట్. థ్యాంక్ఫుల్ టు యూ ఇద్దరికి కూడా. థ్యాంక్స్ అమ్మా. అండ్ హీఈస్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ అండ్ మై మెంటోర్. అడుగడుగునా నా లైఫ్లో ఎప్పుడు ఆయన సుఖంలో దుఃఖంలో అన్నింటిలో కూడా. అండ్ జయప్రదాన్కి కూడా ఆయన అగైన్ హీ కేమ్ బ్యాక్ టు సపోర్ట్ మీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ఫుల్ సార్. జయప్రదాన్కి వచ్చి ఇంత అందమైనటువంటి ముచ్చట్లు ఇంత ఆనందంగా మీరు చెప్పినందుకు వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత అసలు. సో మా తరఫు నుంచి ఒక స్మాల్ గిఫ్ట్.
థ్యాంక్ యూ మ్యామ్. దిస్ ఇస్ ఫర్ యూ సర్. థ్యాంక్స్ ఎ లాట్. ఏంటమ్మా తర్వాత చూడాలి తర్వాత. ఇట్స్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఆటోగ్రాఫ్ నచ్చిన మీ ఫోటో మహనీయులు ఎందరో కళాకారులు అందరికీ ప్రణామాలు అతిథి దేవులారా రండి రండి శుభప్రదం సుఖప్రదం జయప్రదం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. ఎయిర్సెల్ పాకెట్ ఇంటర్నెట్. ఎంజాయ్ అన్లిమిటెడ్ బ్రౌజింగ్ ఆన్ ది గో. సహసమర్పణ అక్షయ జ్యువెలర్స్ బిసెట్స్ మహంకాళి టెంపుల్ జనరల్ బజార్ సికింద్రాబాద్. మిర్రర్స్ స్పా అండ్ సెలూన్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్. కళానికేతన్ ఆషాడంసే అప్ టు 50% డిస్కౌంట్.